హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన గచ్చిబౌలి నానక్రామ్ గూడ దగ్గర మనకు ORR సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ 3BHK ఫ్లాట్ అనేది రెడీ టాక్ బై కండిషన్లో సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. మంచి కమర్షియల్ జోన్లో ORR సర్వీస్ రోడ్ వ్యూ, బాల్కనీ వ్యూ తోటి ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. అండ్ దీని ఆపోజిట్గానే మనకు ఒక ఐటీ కారిడార్కి సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ లొకేట్ అయి ఉందండి. మేజర్గా మనకు నానక్రామ్ గూడ లొకేషన్లో ఐటీ కారిడార్కి సంబంధించిన అమెజాను అండ్ గూగుల్ ఆఫీసు, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన క్యాంపస్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉందండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 2.21 ఎకర్స్లో మనకు సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ అండి. టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో 65% ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. ఇందులో మన గ్రౌండ్ లెవెల్లో అమెనిటీస్ ప్రొవైడ్ చేశారు, పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి. అండ్ G+24 ఫ్లోర్స్ తోటి ఈ టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి 22nd ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి. వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్, వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ చూడండి, గ్రౌండ్ లెవెల్లో అమ్యూనిటీస్ మనకు 23,000 స్క్వేర్ ఫీట్లో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. స్విమ్మింగ్ పూలు, జిమ్, వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, యోగా మెడిటేషన్ సంబంధించిన రూమ్స్, బ్యాంకెట్ హాల్, సూపర్ మార్కెట్, షటిల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, ఇండోర్ గేమ్స్కి సంబంధించిన రూమ్, బిజినెస్ సెంటరు అండ్ క్రికెట్ నెట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి. స్పా అండ్ సెలూన్కి సంబంధించిన స్పేస్ కూడా ప్రొవిజన్ అనేది కమ్యూనిటీలో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేశారు. ఆల్రెడీ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు 300 ఫ్లాట్స్ ఉంటాయండి. ఒక 80 నుంచి 85% ఫ్లాట్స్లో ఆల్రెడీ రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారు. ఎవరైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ వైజ్గా ప్లాన్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ అనేది లొకేషన్లో బాగుంటుందండి. మనకు రెంటల్ ఇన్కమ్ కూడా మనకు ప్రాపర్టీ మీద జనరేట్ అయ్యే స్కోప్ అనేది చాలా వరకు ఉంది. అండ్ గ్రౌండ్ లెవెల్లో చూడండి, మీకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్, అమ్యూనిటీస్ అన్నీ మీకు కవర్ చేస్తున్నాను. అండ్ డైరెక్ట్ ఇన్వెస్టర్కి సంబంధించింది కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మనకు వచ్చి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ అండి. నార్త్ వెస్ట్ కార్నరు, నార్త్ సైడు అండ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ నుంచి ORR సర్వీస్ రోడ్ వ్యూ ఉంటుందండి. వెంటిలేషన్ లైట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మనకు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చాము. ఫ్లాట్ వచ్చేసి 22nd ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది. ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1820 స్క్వేర్ ఫీట్ అండి, 1820 స్క్వేర్ ఫీట్. అండ్ మనకు ఫ్లాట్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది HMDA మనకి హెరేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. మనకు పూజా గదికి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మన కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇదంతా కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి. అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మన సఫిషియెంట్గా ఫ్లాట్కి సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి. కామన్ వాల్స్ లేవు, అందువల్ల మనకు వెంటిలేషన్ ప్రతి ఏరియాలో కవర్ అవుతుంది. అండ్ మీకు ఇప్పుడు 1st బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇందులో మనకు టోటల్ 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. అందులో మనకు 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, 1 బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది 1st బెడ్రూమ్, దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. అండ్ 1 బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. సిట్అవుట్ బాల్కనీ నుంచి అవుట్ సైడ్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను. ఈ కమ్యూనిటీకి ఆపోజిట్ మనకు ఒక ఐటీ కారిడార్కి సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ అనేది లొకేట్ అయి ఉందండి. అండ్ రెసిడెన్స్ అంతా మోస్ట్లీ మనకు ఐటీ కారిడార్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఎక్కువగా స్టే చేస్తూ ఉంటారు ఈ లొకేషన్లో. అండ్ మనకి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఇది మనకు బాల్కనీ అండి, డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ. కమ్యూనిటీకి 3 సైడు మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. అండ్ మేజర్ ఐటీ కారిడార్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్సే. ఇది 2nd బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ప్రొవిజన్ అనేది. కామన్ వాష్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు.
ప్రజెంట్ అయితే మాకు ప్రాపర్టీ అయితే రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది. ఇన్ కేస్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనే ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మన అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్, వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఈ ఫ్లాట్కి సంబంధించిన కార్ పార్కింగ్ అనేది మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి. మన గ్రౌండ్ లెవెల్లో క్లబ్ హౌస్ అమెనిటీస్ ఉన్నాయి. అండ్ మనకు ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ ప్రాజెక్ట్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.